లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేస్తుందా? సిట్టింగ్ స్థానాల్లో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందా? మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ భావిస్తుందా? పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం దక్కకపోతే పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారా? లోక్సభ నియోజకవర్గ సమావేశాలతో నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారా? సిట్టింగ్ స్థానాలలో విజయం కోసం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారా? పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ కసరత్తు. దత్తా చాటేందుకు ముమ్మర సన్నాహాలు. పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఇతర పార్టీల్లోకి నేతల వలసలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేలా సన్నాహాలు ముమ్మరం చేసింది. విస్తృత సమావేశాలతో నాయకులు శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారాలతో రాష్ట్రంలో రాజకీయం రసవత్రంగా మారుతోంది. అధికార విపక్ష పార్టీల నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహాన్ని లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అధికార పార్టీ కసరత్తు చేస్తుండగా, కాంగ్రెస్ ను కట్టడి చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. లోక్సభ నియోజకవర్గ సమావేశాలతో నేతలు శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటూ కార్యకర్తలు అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలుచుకున్న సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాలలో ఓటమి ఎదురైతే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సిట్టింగ్ స్థానాలు గెలుచుకునేలా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు కూడా ఈ ఎన్నికలు సవాలుగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ పార్టీ మారిన నేపథ్యంలో అక్కడి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తున్నారు. చివరి సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ ను బరిలో దింపుతున్నారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం, కడియం కావ్యకు టికెట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో ఇక్కడ గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇక నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిక్కుతున్నారు. వీరితో పాటు మిగతా పార్లమెంటు సెగ్మెంట్లను గెలుచుకునేందుకు గులాబీ పార్టీ సర్వశక్తులు వండుతోంది. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండటంతో ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు.